అండ్ ఎస్పెషలీ మనం టైఫాయిడ్ కేసులు అన్నీ కూడా ఈ ఈ పానీపూరి కేసులు ఇవన్నీ కూడా టైఫాయిడ్కి మనం మరో పేరు చెప్పుకోవచ్చు, పానీపూరి డిసీజ్ అని చెప్పేసి. ఓకే, జనాలు ఏం లేదు, అది రుచిగా ఉంటుందని చెప్పి వేస్తూ ఉంటారు అన్నమాట, 1, 5, 10, 15. ఓకే, సో దీంతో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ ఈ కొద్ది కాలం మిగిలిన టైంలో ఎప్పుడు కూడా మనం ఇలా టైఫాయిడ్ చూడం. అండ్ ముఖ్యంగా వెండర్స్ ఎవరైతే ఉన్నారో, అమ్ముతున్న వాళ్ళు ఎవరైతున్నారో, వాళ్ళు కూడా ఈ టైంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు ఏదైతే ఈ వాటర్ని కలుపుతారో అది ముందే కాచి వడపోసి శుభ్రంగా ఉండేట్టు చూసుకోవటం. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం, అట్లనే అక్కడ దోమలు లేకుండా ఈగలు లేకుండా ఇవన్నీ చూసుకోవటం. సో వీటి ద్వారానే ఇవన్నీ కలుస్తాయి. దయచేసి మాక్సిమం అవాయిడ్ చేయండి ఈ టైంలో పానీపూరి ఎస్పెషల్లీ తింటాం, తొబ్బుడు బండ్ల మీద తీసుకునే ఆహార పదార్థాలు తింటాం. లేకపోతే అనవసరంగా వాడు 10 రూపాయలు 15 రూపాయల పానీపూరి రేపు పొద్దున 5 వేలకు 10 వేలకు బొక్క పెట్టే అవకాశం ఉంటుంది.